హలో ఎవ్రీవన్. తిరుమల అలపిరి నడక మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటే మనకి గాలి గోపురం తర్వాత ఒక పెద్ద ఆంజనేయ స్వామి నిల్చుని నమస్కారం పెడుతుంటారు కదా, ఆ విగ్రహం అయితే కనిపిస్తుంటుంది. అసలు ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్న అసలైన నిజాలేంటి, రహస్యాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. ఈ వీడియోని మీరు లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లోకల్ టూర్స్ యూట్యూబ్ ఛానల్. '1979 తిరుపతి ఘాట్ రోడ్లో ఒక స్త్రీ హత్య జరుగుతుందన్నమాట. అప్పుడు తిరుమల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న పివిఆర్కే ప్రసాద్ గారు చాలా బాధకు లోనవుతారు, చాలా ఆవేదన చెందుతారు. అయ్యో ఏంటిది, ఇంతటి పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలా స్త్రీ హత్య చేసి అపవిత్రం చేయడం ఏంటి అని ఆయన చాలా బాధపడతారనమాట. ఎలాగైనా దీని పవిత్రతను తిరిగి తీసుకురావాలని చెప్పి ఆయన ఆలోచించి ఆయన ఒక దగ్గర వెళ్తూ ఉంటే పిఠాపురం వద్ద ఆయనకు ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఆయన ఇలాంటిది కూడా అలిపిరిలో ఒకటి ఏర్పాటు చేయాలి అని చెప్పి, దీనిని ఏర్పాటు చేసిన శిల్పి ఎవరు అని చెప్పి విచారించగా ఆయనకు తోగు లక్ష్మణ స్వామి అని చెప్పి అర్థమవుతుందన్నమాట. ఆయన్ని తీసుకుని వచ్చి అలాంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ అలిపిరిలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన సహకారంతో ఇక్కడ అలిపిరిలో ఏర్పాటు చేస్తారనమాట. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, స్త్రీ హత్యతో అపవిత్రమైన ఆ ప్రదేశాన్ని ఈయన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ అపవిత్రాన్ని పోగొట్టి దాని యొక్క పవిత్రతను పెంపొందింపజేశాడనమాట. అంతటి మహానుభావుడు ఈ పివిఆర్కే ప్రసాద్ గారు. చాలా రమణీయంగా ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహము. ఇంకా సిమెంట్తో నిర్మించిన ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి మొసాయిక్ పూత పూసి చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి. నడిచిన వెళ్ళిన భక్తులు, అదేవిధంగా బస్సులో వెళ్తున్న భక్తులు ఇద్దరు దర్శించుకునే విధంగా అయితే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చాలా అందంగా ఉంటుంది. ఇంకా అదేవిధంగా అంతటి అద్భుతంగా ఉండే ఇంకొక విగ్రహం గరుత్మంతుడి విగ్రహం అన్నమాట. అది కూడా అలిపిరి మొదట్లో గరుత్మంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చాలా టీవీగా నిలుచుంటారు గరుత్మంతుడు కూడా. ఇటువంటి అద్భుతమైన ఆంజనేయ స్వామి, అదేవిధంగా గరుత్మంతుడి విగ్రహాలను ఏర్పాటు చేయడంలో అప్పటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారు చాలా దోహదపడ్డారు. ఇదండి ఈ విగ్రహాల వెనుకొన్న అసలైన రహస్యాలు. ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.